దీన్ని ఖండిస్తున్నాం. అవును, మీకు మీ బ్రదర్ ఇన్ లా తప్పితే ఈ లా సంగతి లాతో మీకు పని లేదు. చట్టం ఏం చేస్తుందో, చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేదో, లేదా చట్ట ప్రకారం వారి నిర్ణయాలు తీసుకున్నారో లేదో అనేటువంటిది పక్కన పెట్టి, లాని పక్కన పెట్టి బ్రదర్ ఇన్ లా కోసం పనిచేస్తున్నారు మీరు. మరిది గారు అంటే ఎంత అభిమానం వచ్చిందో, మరిది గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని అని చెప్పి ఎంత తాపత్రయపడతా ఉన్నారో. మీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక దర్యాప్తు సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఈ స్కామ్కి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి అందులో భాగంగా ఉన్నటువంటి ఈ సూత్రధారిని ఈరోజు అరెస్ట్ చేస్తే దాన్ని ఖండిస్తూ ఉన్నారంటే ఇందులో మీ వాటా ఎంత? ఈ మిగిలినటువంటి తోడు దొంగలు ఎవరైతే మాట్లాడకుండా ఉన్నారో, అది పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లేకపోతే సిపిఐ నారాయణ కానివ్వండి, లేకపోతే సిపిఎం నాయకులు కానివ్వండి, లేకపోతే సోకాల్ చెప్పుకునేటువంటి సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా కానివ్వండి, ఏం సమాధానం చెప్తారు వీటన్నిటికీ?